voglio sfiammare. ఏడు బయలు తెస్తాము రాత్రి ఏడు ఏడు ఏం లాభం కొంచెం సార్ రెడీ సార్ బాబు రెడీ సరే సార్ లుక్ లుక్ ఇట్ సార్ ఒకసారి క్లాప్ పెట్టండి లుక్ సార్ సార్ ఇట్స్ సార్ రెడీ సార్ రెడీ సార్ సార్ బాబు లుక్ అడిగి బ్రహ్మ కామెడీగా నవ్వమ్మ ఓకే సార్ ఓకే సార్ కెమెరా సార్ రెడీ రెడీ ఆచార్యులు రెడీ అట్లా ఉండే కథలతో సార్ ఉండండి సార్ రెడీ సైలెన్స్ సైలెన్స్ స్టార్ట్ సౌండ్ స్టార్ట్ సౌండ్ కెమెరా క్లాప్ ఆల్ ద బెస్ట్ క్లాప్ ఆల్ ది బెస్ట్ వచ్చేయండి మీరు వచ్చేయండి సార్ ఇప్పుడు తీసుకురా యాక్షన్ జయోస్తు విజయోస్తు ఓకే సార్ స్టిల్ ప్లీజ్ పుట్ దిస్ పెట్ సార్ డైరెక్ట్ కవర్ అయిపోతుంది సార్ పది ఓకే సార్ ఓకే రెడీ సార్ సార్ కొద్ది సార్ కొద్ది సార్ అందరు నీకే కదా వాడికే కదా నాకు కూడా డౌన్ వస్తుంది వెనక్కి రా సార్ ఒకసారి లుక్ సార్ ఒక్కసారి రెడీ సార్ రెడీ 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 సెంటర్ కెమెరా సార్ రెడీ ఓకే సార్ థ్యాంక్స్ సార్ సిద్ధార్థ్ రెడ్డి గారు మా డైరెక్టర్ గారు సో మించి అంతకుముందు ఈయన చాలా సినిమాలు చేశారు ఆ డైరెక్టర్ గారు దాన్ని కాకుండా డి అనే సినిమా చేశారు దాన్ని కూడా మించి ఒక ఎంటర్టైన్మెంట్గా తీయటానికి ఆయన ముందుకు వచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా కూడా సూపర్ టూపర్ ఇట్టు కొట్టాలని డైరెక్టర్ గారిని నేను ఆశీర్వదిస్తూ నా సినిమా అయినా కానీ ఆయన కెరీర్లో కానీ మా పిల్లల కెరీర్లో కానీ విష్ణు కెరీర్లో కానీ పెద్ద హిట్ అవుతుంది ఎక్కడా దీన్ని కాంప్రమైజ్ మట్టుకి చేయకుండా సినిమా చేయడానికి నేను రెడీగా ఉన్నాను రండి ఆల్ ది బెస్ట్ ఫర్ ఆచార్య అమెరికా యాత్ర టీమ్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు నేను ఉన్నాను మాట్లాడాలన్నా ధైర్యంగా ఆచార్య అమెరికా యాత్ర ఈ టైటిల్ వినగానే పోస్టర్ వేయంగానే చాలామంది మళ్ళీ ఒక కాంట్రవర్షియల్ సినిమా అని అనుకుంటున్నారు ఇది కాంట్రవర్షియల్ కన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉన్న సినిమా కాంట్రవర్షియల్గా చూడొద్దు ఎవరు చూడొద్దు ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ సినిమా ఉండదు ముందుగా మా నిర్మాత గారు కానీ హీరో గారు కానీ చెప్పిన మాట అదే మనం కాంట్రవర్షియల్కి వెళ్ళొద్దు హెల్దీ కామెడీ కడుబుబ్బా నవ్వుకునే ఒక మంచి కామెడీ సినిమా తీద్దామని అందరం అనుకున్నాం అలాంటి మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈరోజు దానికి ముహూర్తం మోహన్ బాబు గారు స్థాపించిన ఈ స్కూల్లో మోహన్ బాబు గారి జన్మదినం రోజున స్టార్ట్ అవ్వడం అన్నది ఎంత ఆనందంగా ఉంటే అంటే మాటల్లో చెప్పలేని ఒక ఆనందం అది సో ఆయన ఈ స్కూల్ ఎంత సక్సెస్ అయిందో అంత పవర్ అంటే ఈ స్థలమహత్యం అంటారే అలాంటి స్థలమహత్యం ఈ స్థలానికి ఉంది సో ఇలాంటి మహత్తరమైన స్థానంలో మేము ఈ సినిమా ముహూర్తం చేసాం ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ణుబాబు దేనికైన రెడీ డి ఈడో రకం ఆడో రకం ఈ మూడు సినిమాలు ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్స్ ఈ సినిమా ఆ జాబితాలోకి చేరాలి వీటన్నిటిని మించి మోహన్ బాబు గారు ఈ సినిమా టైటిల్ పెట్టిన దగ్గర నుంచి స్క్రిప్ట్ చెప్పిన దగ్గర నుంచి ఒకే మాట అంటారు
విష్ణు, ఈ సినిమా నీ కెరీర్లో ది బెస్ట్, దీని మించి ఆడుద్ది సినిమా అన్నారు ఆయన. నోటి చలవ ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మై ప్రొడ్యూసర్స్ కిట్టు అండ్ కీర్తి గారు, మా ఎంఎల్ కుమార్ చౌదరి గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు స్క్రిప్ట్లో కానీ. అమెరికాలో మామూలుగా ఒక సినిమాకి అమెరికా వెళ్ళి సినిమా షూటింగ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్, ఒక 30 రోజులు షెడ్యూల్ చేయడం అన్నది. సో 30 రోజులు అమెరికాలో షెడ్యూల్ చేద్దాం, టాకీ మొత్తం అక్కడ ఫినిష్ చేసుకోద్దాం, దేనికి వెనకాడొద్దు, మీరు క్వాలిటీగా సినిమా తీయమంటున్నారు. థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ మై క్రూ, కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆల్ మై రైటర్స్ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ ఇస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ మా ఆల్ మై క్రూ, థ్యాంక్ యూ వెరీ మచ్. 100% ఏ నిర్మాత కానీ ఏ దర్శకుడు కానీ వేరే కులాన్ని కించి పరిస్థితి ముందు నేను ఒప్పుకోను. ఎవరి కులం, ప్రతి ఒక్క కులం చాలా గొప్పది. నాకు కులాలే లేవు, మా ఇన్స్టిట్యూట్లో ప్రాస్పెక్ట్స్లో తీసేసాను కులాలు లేవని. తెలియని వాళ్ళు, మూర్ఖులు, ఉద్యోగాలు లేని వాళ్ళు, పని పాట లేని వాళ్ళు, కొన్ని కులాలకు చెప్పరు. కొన్ని కులాలకు ఎవరు ఎందుకు అవసరం, చైర్మన్ అవసరం ఎందుకు? పోనీ ఏం చేస్తాడు ఆ కులానికి చెప్పండి, చెప్పండి. వాడింట్లోనే వాడి బిడ్డలకు వాడి మాట వినరు. వాడు మళ్ళీ సంఘంలోకి వచ్చేసి నేను ఒక చైర్మన్ చెప్పుకుంటూ ఉంటాడు డబ్బాలు కొట్టుకొని. చాలామంది ఉన్నారు వాళ్ళ మాటలు విని నిజమైన కులాలు ఎవరు నమ్మద్దండి, అంత మోసం. మనందరం ఒకటే. ఇంకొక కులం లేకపోతే నేను బ్రతకలేను, నేను లేకపోతే ఇంకొకరు బ్రతకలేరు. అందరం కలిసి మెలిసి ఉండాలి. అన్ని కులాలు ఒకటే. ఇది గుర్తుపెట్టుకొని కలిసి మెలిసి ఉందాం. నిర్మాతగా ఎవరిని ఎక్కించే పరిస్థితి ఉండదు. అలాగే విష్ణుబాబు సినిమా తీస్తున్నటువంటి నిర్మాతలు కూడా చాలా మంచి వ్యక్తులు, ఇంతకుముందు చాలా మంచి సినిమాలు తీశారు. అది గొప్ప విజయాన్ని సాధిస్తుందని మనసా వచ్చా కోరుకుంటాను. థ్యాంక్ యూ.